చూడండి, మత్తయి సువార్త 14:22. వెంటనే ఆ జనసమూహంలో తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అతనికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేసాను. భయంగా ఏ విధంగా ఆయన భయభక్తుల్లో 23వ వచనం. ఆయన ఆ జనసమూహంను పంపివేసి ప్రార్థన చేయటం ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైన ఒంటరిగా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వారిని బలవంతంగా సముద్రంలోకి తోశాడో మనం ఆలోచించాలి. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ శిష్యుని మీరు బలవంతం చేశారట. దానికి కారణం ఏంటంటే ఒక బలమైన కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అంటే, మరి వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్ప ఇలా మనం రాజు చేస్తే మనకు ఎప్పుడంటే అప్పుడు రొట్టెలు ఇస్తాడు, మరి ఎప్పుడంటే అప్పుడు మనకు కావాల్సిన ఇస్తాడు, ఈయన కాకపోతే ఇంకెవరు మనకు రాదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారిని రాజుగా చేయాలని తలంచారు. అది మాత్రం దేవుని చిత్తం కాదు. యోహాను సువార్త 6:14-15 దీనికి సంబంధించిన మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 6:14-15 కొన్ని మాటలు మీరు గమనించాలి. యేసు చేసిన సూచక్రియను చూచి ఈ లోకంలోకి రాబో ప్రవక్త ఆయనే అని ఏం చేశాడు యేసు ప్రభు అప్పటికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఆ సూచక్రియ చేసిన తర్వాత వీళ్ళు అనుకున్నారు యేసు ప్రభు వారిని రాజుగా చేయాలనుకున్నారు. ఎందుకు రాజుగా చేయాలి చూడండి, రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని కూర్చున్నారని యేసు ఏ మరలా కొట్టుకు ఒంటరిగా వెళ్ళాను. అంటే యేసు ప్రభు నమ్ముకున్న దేనికోసం? రొట్టెల కోసమా? భూసంబంధమైన ఆహారం కోసం. వీళ్ళు అనుకున్నారు ఏమిటంటే యేసు ప్రభు రొట్టెలు చేశాడు కాబట్టి యేసు ప్రభువు రాజు చేస్తే మనకు ఎప్పుడంటే అప్పుడు రొట్టెలు ఇస్తాడు, మనకు ఏది కావాలంటే అది ఇస్తాడు. భూ సంబంధమైన వాటి కొరకై, తాత్కాలికమైన వాటి కొరకై ప్రభువు నమ్ముకోవద్దు. ఏదైనా చాలామంది మరి వేరే వేరే సంఘాలు ప్రజలు తప్పుతో పట్టిస్తున్నారు. మా దగ్గరకు వస్తే రోగాలు బాగవుతాయి, మా దగ్గరకు వస్తే దేవుడు కూడా దీవిస్తాడు. భౌతిక సంబంధమైన దీవెనలు అవసరమే, కానీ వాటికంటే శ్రేష్టమైనది ఆత్మరక్షణ. ఆత్మరక్షణ లేకుండా, ఆత్మ సంబంధమైన దీవెనలు లేకుండా లోక సంబంధమైన తాత్కాలికమైన వాటి కొరకై ప్రయాసపడే వారు అనేకలు ఉన్నారు. యేసు ప్రభువు ఆ సంగతి గుర్తెరిగి ఆయన 6:27 చెప్తున్నాడు. 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడిపోయి కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి, క్షయమైపోయే ఆహారం కొరకే అంటే వ్యర్థమైన వాటి కొరకై మన శక్తి, మన ధనము, మన స్తోమత, డబ్బు అన్నీ నష్టం చేసే వారికి ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారండి, నశించిపోయే వీటి కొరకై తమకున్న తలాంతులు, తమకున్న తెలివితేటలు, తమకున్న సమయం, తమకున్న డబ్బు, తమకున్న అంత కూడా వ్యర్థం చేస్తారు. చివరికి వారి జీవితం వ్యర్థమైపోద్ది. కాబట్టి వీళ్ళు అనుకుంటారు కేవలం కూటి కోసం, కూటి కోసం యేసు ప్రభువు నమ్ముకుంటే, యేసు ప్రభువును రాజుగా చేస్తే మాకు రొట్టెలు ఇస్తాడన్న ఒకే ఒక కారణం చేత ఆయన రాజుగా చేయాలనుకున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళారు. ఎందుకు ఆయన కొండ మీదకి వెళ్ళాడు చెప్పండి? కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు ఆయన? ప్రార్థన చేయటానికి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా మన జీవితంలో ఒక సమస్య లేకపోతే ఒక శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే ప్రార్థన చేయాలి. శోధన వచ్చినప్పుడు ప్రభువా, ఈ శోధన నాకు వచ్చింది, ఈ శోధన నాకు కష్టంగా ఉంది, ఈ శోధన జయించడం నా వల్ల కావట్లేదు ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే, అందుకు యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి శోధనలు అందరికీ వస్తాయి, సాక్షాత్ యేసు ప్రభువు వచ్చాయి. కాబట్టి శోధన రావడం పాపం కాదు. శోధన రావడం పాపం కాదు. ఏది పాపం? శోధనకు లొంగిపోవడం పాపం కదా. శోధన మన మీద గెలవకూడదు, శోధనలు అందరికీ వస్తాయి. ప్రభు యేసు క్రీస్తు వారు కూడా అనేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు. ఆయన మన వంటి మనుషులే. చూడండి ఆ మాటలు ఎప్పటి పత్రిక 4:10. యేసు ప్రభు వారు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు మనం అనుకుంటాం. యేసు ప్రభు వారికి ఏమి శోధనలు వస్తాయబ్బా అనుకుంటాం, కానీ ఆయన మనకంటే మనలాంటి అన్ని శోధనలు ఆయన ఎదుర్కొన్నాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. 14:15
మన 4:14-15 మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడాను. ఆయన పాపము లేనివాడుగా ఉండేను. యేసుప్రభువు పాపం చేయలేదు, కానీ శోధనలో ఆయనకు వచ్చాయి మనకు వచ్చాయి. అయితే మనం పాపం చేసాం, ఆయన పాపం చేయలేదు. ఆయన పాపం లేనివాడుగా ఉండేను. కాబట్టి శోధనలో తప్పించుకుని ఒక ఏకైక మార్గం ఏమిటంటే వెంటనే ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఏదైనా ఒక శోధన వచ్చింది, ఏదైనా ఒక దురాశ వచ్చింది, ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాలి కోరిక కలిగింది, వెంటనే మన మనసులో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది, ప్రభువా ఈ సమస్యలో ఉన్నాను, శోధనలో ఉన్నాను, సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రభువా యేసుక్రీస్తు వారు ఆయన జీవితం అంతా ప్రార్థనమేమో అనేక సార్లు మనం అనుకుంటాం. మత్తయి 4:7 ఆయనకు 3 శోధనలు వచ్చాయి. ఆ 3 శోధనలు వచ్చిన తర్వాత ఇంకా ఆయన జీవితంలో శోధనలు రావాలనుకోవద్దు. పలు సందర్భాల్లో ఆయనకు శోధనలు వచ్చాయి. ఇక్కడ శోధన వచ్చింది కదా, సైతాను యేసుప్రభువుని రాజుగా చేయాలనుకున్నాడు. యేసుప్రభు రాజు అయితే ఏమైంది? యేసుప్రభు రాజు అయితే ఏమైంది? రాజు కాబట్టి వ్యక్తి సిలువైపడతాడా? ఇంకా సిలువైపడకపోతే సాతాను హ్యాపీ, ఇంకా లోకం అంతా నశించిపోతుంది, ఎవరికి లక్ష్యం లేదు. చాలా సైతాన్ టాక్టిక్స్ చాలా గొప్పగా ఉంటాయి. యేసుప్రభు వారికి సైతాన్ యొక్క ప్రతి పందాకులు ఇంకొక సందర్భంలో యేసుప్రభును మరి సైతాన్ శోధించింది. యేసుప్రభు పేతురు యేసుకుందకు వచ్చి, ప్రభువా నీకు ఆ శ్రమలు దూరం అవ్వగాక అని ప్రభు పేతురు అంటే పేతురుతో ప్రభు ఏమంటాడు అంటే వాస్తవానికి పేతురును అన్నకం పోరాలి. ఏమన్నాడు యేసుప్రభు అంటే ఆ పేతురు వెనక ఎవరున్నారు? అది కాబట్టి సైతాను అనుక్షణం కూడా సాక్షాత్ యేసునే శోధిస్తూనే ఉన్నది. అనేకమైన మనమంటే అనేకమైన శోధనలు యేసు మరి శోధించబడ్డాయని దేవుని వాక్యంలో ఉంది. ప్రతి విశ్వాసకి శోధనలు వస్తాయి. నాకెందుకు వచ్చే శోధనలు అంటే నీకే వస్తాయి, నాకే వస్తాయి, మనకు వస్తాయి. అయితే శోధనలు తప్పించుకునే మార్గం కూడా ఆయన కలగ చేస్తారని ముందు కొన్ని 10వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. సరే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని బలవంతం చేశారు. బలవంతం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి మరి దోనిలో అద్దరికి వెళ్తున్నారు. తుఫాన్లో ఆ సముద్రంలో వెళ్తున్నారు. సాయంకాలం అయింది. సాయంకాలం పూట యేసుప్రభు వారిని వారిని లోపలికి పంపించాడు. సముద్రం లోపలికి ఈయన కొండకి ప్రార్థన చేస్తున్నాడు. అందులో తుఫాను వచ్చింది. ఇప్పుడు చెప్పండి, తుఫాను వస్తుందని యేసుప్రభు వారికి తెలుసా తెలియదా? తెలుసు. తెలిసి కూడా యేసుప్రభు వారు ఆ శిష్యులను సముద్రం లోపలికి పంపించాడు. ఎందుకు కారణం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని చిత్తంలో లేకుండా బయట ఉండడం కంటే దేవుని చిత్తంలో ఉండి తుఫాన్లో ఉండటం అతనికి మేలు. అర్థమైందా? దేవుని చిత్తంలో లేకుండాను సంతోషంగా ఇక్కడ ఉండే బదులు, భూమి మీద ఉండే బదులు, దేవుని చిత్తంలో ఉండి కష్టాలు అనుభవించినా మంచిదే, తుఫాన్ అనుభవించినా మంచిదే అని చెప్పి యేసుప్రభు వారు మరి వాళ్ళను సముద్రంలోకి పంపించాడు. ఇది కూడా నేర్చుకోవాల్సిన పాఠం. కాబట్టి ఇక్కడ తుఫాన్ వచ్చింది వాళ్ళకి. జీవిత తుఫాన్లు 2 రకాలని నేను మీ గతంలో కూడా జ్ఞాపకం చేశాను. మన జీవితంలో ఇది పాఠం ఏం చెబుతుందంటే, విశ్వాసం అందరూ కూడా ఈ లోకంలో లోకమనే సముద్రంలో ఉన్నారు. విశ్వాసం ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు సంఘం ఎక్కడుంది? లోకమనే సముద్రం మీద మరి సంఘం ఉంది, విశ్వాసం ఉన్నారు. ఈ సముద్రపు అల్ల చేత ప్రతి విశ్వాసం కొట్టబడుచున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభువు ఏం చేస్తున్నాడు మీరు అడుగుతారు. కొంతమంది యేసుప్రభువు ఏం చేస్తాడు? యేసుప్రభువు పరలోకంలో తండ్రి కృపాశ్రయం ఉంటాడు. కాబట్టి ఇక్కడ తుఫాను రావడానికి 2 కారణాలు. ఇప్పుడు యోనా అవిధేయత చూపించాడు దేవుడికి, అక్కడ తుఫాన్ వచ్చింది. తుఫాన్ అక్కడ ఎందుకు వచ్చింది? యోనా యొక్క అవిధేయతను బట్టి వచ్చింది. ఇక్కడ తుఫాన్ వచ్చింది వీళ్ళకి, వీళ్ళు ఏ అవిధేయత చూపించలే. అవిధేయత చూపించారా? యేసుప్రభు వారు వెళ్ళవనగానే వాళ్ళు వెళ్ళారు. అయినా సరే వాళ్ళ తుఫాన్ వచ్చింది. ఆ శిష్యుల యొక్క విధేయతను బట్టి ఇక్కడ తుఫాన్ వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు మనకు తుఫాన్లు, కష్టాలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ విశ్వాసకు వస్తాయి. చాలామంది తప్పు అభిప్రాయం ఏంటంటే, వీడు ఏ పాపం చేశాడో అందుకే ఇక్కడ వచ్చింది. ఆ రోజు యూదులు అట్లా నమ్మేవాళ్ళు, ప్రభువా వీడు గుడివాడుగా పుట్టకు ఎవడు పాపం చేశాను వీడా వీడికి అన్నవాడు అంటే, ఆ రోజులో యూదుల అభిప్రాయం ఏంటంటే, ఎవడన్నా పాపం చేస్తే వాడికి నష్టమైంది, ఎవడన్నా తప్పు చేస్తే పాపం చేస్తే వాడికి వాడి కుటుంబానికి వాడి పిల్లలకు నష్టం వస్తుందని యూదులు నమ్మేవారు. ఈ రోజుల్లో కూడా చాలామంది కొంతమంది ఎక్కువ మెజారిటీ ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ ఇది సరి అయింది కాదు. ఎందుకంటే యోనా అవినీతి చూపించాడు, తుఫాను వచ్చింది. అయితే యోనా సరి చేయబడ్డాడు.
స్టామ్స్ ఆఫ్ కరెక్షన్ అంటారు దీన్ని. యోన ఆ యొక్క తుఫాను వల్ల తను తాను సరి చేస్తున్నాడు, తన తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి సమకూర్చబడ్డాడు. ఇక్కడ శిష్యులు తుఫాన్లో ఉన్నారు. కారణం ఏంటంటే వీరు పాపాన్ని బట్టి కాదు కానీ వీరి విధేయతను బట్టి. కొన్నిసార్లు మన జీవితంలో దేవునికి నమ్మకంగా జీవిస్తుంటే కూడా మరి కష్టాలు శ్రమలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనం అనుకోవద్దు, నేనేం పాపం చేశాను, ఏం పాపం చేయలేదు, ఏం పాపం చేయకుండా కష్టాలు వస్తాయి. యేసుప్రభువు అంటాడు యోహాను 16:33 చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము పెంచుకున్నది. కాబట్టి విశ్వాసం కొన్నిసార్లు మరి శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు ఉన్నట్టుండి ఏమీ తెలియకుండానే శ్రమలు వస్తాయి. ఇప్పుడు ఆ దావీదు ఉన్నాడు, ఆయన జీవితంలో కష్టాలు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఆయన పాపం చేశాడు, సరి చేయమంటాడు. ఆ పాపం ద్వారా దేవుడు సరి చేస్తాడు. మన జీవితంలో శ్రమ ఏదైనా వచ్చిందంటే దానికి రెండు కారణాలు. ఒకటి, మనం పాపం చేసి ఉండవచ్చు, దేవునికి అవిధేయత చూపించి ఉండవచ్చు, దేవునికి లోబడకపోవచ్చు. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక విశ్వాసుని పాపంలో కొనసాగనీయడు. వాడికి ఏదో కష్టం పెట్టి, వాడికి ఏదో శ్రమ పెట్టి, ఆ శ్రమల ద్వారా తండ్రి బైబిల్లో ఉంది, తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు. కాబట్టి తండ్రి కుమారుని శిక్షించిన విధంగా దేవుని పిల్లలు మన దేవుని కుమారులు కుమార్తెలు కాబట్టి దేవుడు మనల్ని శిక్షిస్తాడు, సరి చేస్తాడు. అయితే అన్నిసార్లు అట్టగలేదు, కొన్నిసార్లు ఏ కారణం లేకుండా. ఉదాహరణకి అబ్రహాం జీవితంలో మరి లేఖ దగ్గర కుమారుని ఇచ్చాడు. ఎవరు ఏమన్నారు, కుమారుని ఇస్తాను చెప్పి ఆయనే వాగ్దానం చేశాడు. చివరికి అంటాడు, మళ్ళీ ఏమంటాడు అంటే, నీ కుమారు నాకు ఇచ్చే అంటాడు. నీ కుమారుని బలియాతి పర్వతం తీసుకెళ్ళి అక్కడ బలియర్పించు. అబ్రహాం జీవితంలో ఎటువంటి శోధ లేదు. అప్పుడు అబ్రహాం ఎంత కురిగిపోయి ఉండొచ్చు, ప్రభు ఎవడు ఏమన్నాడు నిన్ను, మళ్ళీ ఎవడడిగా ఉన్నాడు, ఏమిటి పరిస్థితి నా జీవితంలో. కాబట్టి కొన్నిసార్లు కారణం లేకుండా కష్టాలు శ్రమలు శోధనలు వస్తాయి. కాబట్టి ఏ కారణం లేకుండా కొన్నిసార్లు పరీక్షలకు శ్రమలకు కారణాలు ఉండవు, రీజన్స్ ఉండవు. శోధనలకు హేతువులు ఉంటాయి, శోధనలకు హేతువులు కారణాలు ఉంటాయి. కానీ మరి నిజమైన ఏ దేవుడి బిడ్డలకు వచ్చే కష్టాలకు శ్రమలకు ఎటువంటి రీజన్స్ లేకుండా, ఏ కారణం లేకుండా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలంటే ఏం చేయాలి, మన దేవుడి మీద ఆధారపడాలి. కాబట్టి శిష్యులు అనుకుంటారు ఈ శ్రమల ద్వారా శిష్యుల యొక్క విశ్వాసాన్ని యేసుప్రభువు బలపరచాలనుకున్నాడు. యో మతేశ్వరాలు 8 ముందు వాళ్ళకి తుఫాను వచ్చింది. అక్కడ ఎవరున్నారు, అక్కడ వాళ్ళు అక్కడ ఎవరున్నారు, యేసుప్రభువు వారితో ఉన్నాడు. ఇప్పుడు కనుక నేను కొంతకాలం తర్వాత వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఇక నేను 3 వెళ్తూ ఉంటాను. నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు, కానీ ముందే వాళ్ళు టెస్ట్ అండ్ ట్రయల్స్ ఉంటారు, వారి గురి చేస్తున్నాడు. రెండవసారి మరి తుఫాను వచ్చినప్పుడు మీరు తట్టుకోగలరా అని యేసుప్రభువు వారి దూరంలో లేకుండా ముందు ఉండి తుఫాను వచ్చింది, రెండవసారి లేకుండా తుఫాను వచ్చింది. అయితే తుఫాన్లో వారి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుంటారా లేదా, ఇది ముఖ్యం. ప్రభు మన జీవితంలో కష్టాలు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం కృంగిపోయి ఇతరులను నిందించి వాళ్ళని నిందించి దేవుని నిందించి అట్లా చేయకూడదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి మనం భావించాల్సింది ఏంటంటే, మరి నా జీవితంలో నేను యథార్థంగా జీవిస్తున్నాను, ప్రభుకు నమ్మకంగా జీవిస్తున్నాను, అయినా ఇన్ని కష్టాలు నాకు వస్తున్నాయంటే దేవుడు నన్ను విశ్వాసంలో ఒక మెట్టు కొరకి. అందుకే మా మొదటి పేదలు 1:7 నశించుకోవచ్చు అన్నాము అగ్ని చేత రక్షించబడ కదా, దానికంటే కాబట్టి మన విశ్వాసం సాధారణమైన విశ్వాసం ఏ విశ్వాసం కాదు. ఆ పిల్లలు కంట్రోల్ చేయడమా, ఆ పిల్లలందరినీ సండే స్కూల్ తీసుకెళ్ళండి లేక పైన గ్రౌండ్లో తిప్పండి, ఇక్కడ వదిలిపెట్టదు దయచేసి మీరు. ఆ పిల్లలందరినీ మీరు ఏం చేస్తారంటే తీసుకుందాం, ఆ పిల్లలందరినీ బయట వేసేసి క్రికెట్ పెట్టు, ఇంకా వాళ్ళ తర్వాత అప్పుడు పోతాం రేట్. అమ్మ మీరు గ్రౌండ్లో ఆడిపించుకోవాలి, సండే స్కూల్ పంపించాలి, గ్రౌండ్తో దెబ్బలు. మీకు అంత ఆనందంగా ఉంది, అక్కడ ఎంత గొడవ అయితే. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. కాబట్టి యేసుప్రభువు వారు నేను నమ్మకంగా జీవిస్తున్నాను, విశ్వాసం సాధారణమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసంగా మార్చడం కొరకు నా జీవితంలో కష్టాలు వస్తున్నాయి. కాబట్టి 1 పేతురు 1:7 మర్చిపోద్దు, నశించిపోయే సువర్ణం అగ్ని చేత పరీక్షించబడుతున్నది కదా,
దానికంటే మీ విశ్వాసం మూల్యమైన విశ్వాసం మార్చబడే కొరకై ఈ పరిస్థితులు మనం యోహాను 16:33 మర్చిపోవద్దు. నా జీవితంలో మరి యేసు ప్రభు వారి ద్వారా నా ఈ కష్టాలు వచ్చాయి. ఇప్పుడు శిష్యుల కష్టాలు ఎవరి ద్వారా వచ్చాయి? శిష్యులకు ఈ తుఫాను ఎవరి ద్వారా వచ్చాయి? యేసు ప్రభు ద్వారా వచ్చాయి. ఎందుకంటే యేసు ప్రభు అమ్మంటే కదా వాళ్ళు పోయింది. యేసు ప్రభు అనుమతించాడు నా జీవితంలో కష్టాలు, కాబట్టి దీన్ని విడిపించేది ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి యేసు ప్రభు నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు అనుమతించాడు నా జీవితంలో శ్రమలు, కాబట్టి నేను ఏం చేయగలను? నేను ప్రభు మీద ఆధారపడతాను, ప్రభువే నా శ్రమలు తొలగిస్తాడు అన్న స్పృహ కలిగి ఉండాలి. అది మొట్టమొదటిగా మన జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంగా మన వైఖరి ఏమిటంటే మనం ప్రభు మీద నమ్ముకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు వాగ్దానం చేశాడు. ఎవరు వాగ్దానం చేశాడు? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం, మన ధైర్యం తెలుసుకోవాలంటే కొన్నిసార్లు ధైర్యం కోల్పోతాం. ధైర్యం ప్రభు మాటను బట్టి ధైర్యం తెలుసుకోవాలి. ఇది మొట్టమొదటి సందర్భం. ఇక రెండవ సందర్భం, మన జీవితంలో కష్టాలు శ్రమలు తుఫాను వంటి కష్టాలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేయడా? రెండవది ఆయన ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఆయన వాగ్దానంతో మనల్ని ఆదరిస్తాడు. రెండవది హీఈస్ ప్రేయింగ్ ఫర్ మీ. చూడండి యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన తండ్రి కుడి భాషలో కూర్చొని ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేసి ఎవరి కోసం? ఎవరి కోసం? ఆయన విశ్వాస కోసం, అవిశ్వాస కోసమా? ముమ్మాటికి విశ్వాసం కోసం. ఈయన తన ద్వారా తండ్రి వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించున్నాడు. Hebrews 7:25 విశ్వాసుల పక్షంగా ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. దీనికి ఆధారం ఏమిటంటే లూకా సువార్త 22వ అధ్యాయంలో పేతురుతో ప్రభు అంటాడు, పేతురు సాతాను గోధుమ గింజలు నేను జల్లించాలని ఇష్టపడ్డాడు, అయితే నేనేం చేసి నీకోసం, నేను నీకోసం వేడుకున్నాను, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచను. ప్రతి విశ్వాసని సైతాను వాడు జల్లించాలని ఇష్టపడతాడు. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా, మీలో విశ్వాసమైన వారందరూ కూడా సైతాను జల్లించాలని ఇష్టపడతాడు. ఎవరిని కూడా విడిచిపెట్టాడు, ప్రతి ఒక్కరిని శోధిస్తాడు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు వారు మన కొరకై పరలోకంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనకర్త. రోమా 8:34 శిక్ష విధించేవాడెవడు? క్రీస్తు యేసు. అంతేకాదు లేచిన వాడును, దేవుని కృపాసన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. అంతే యేసు ప్రభువారు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? మన వాక్య ప్రకారం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? శిష్యుల కోసం. ఆ సందర్భంలో ఎవరి కోసం ప్రార్థన? ఇప్పుడైతే విశ్వాసం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ కొండ మీద ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? శిష్యుల కోసం. తండ్రి, ఈ సమయంలో నీవు నాకు ఇచ్చిన 12 మంది నీ చిత్త ప్రకారం నేను వారిని సముద్రంలోకి వెళ్ళాలని బలవంతం చేశాను, నేనే పంపించాను, మరికి వారు తుఫాన్లో ఉన్నారు, కష్టాల్లో శ్రమంలో ఉన్నారు, వారిని నువ్వు కాపాడు. మొదటి ప్రార్థన ప్రభువాను వారు మునిగిపోకుండా వారికి సహాయం చేయి. అదొక రెండవ ప్రార్థన ఏం చేస్తున్నట్టు అంటే ఈ సమయంలో, ఈ కష్ట సమయంలో, ఈ విశ్వాస పరీక్ష సమయంలో వారి విశ్వాసము కోల్పోకుండా మరి నాయందు లేకపోతే నీ అందు వారు విశ్వాసము కలిగి జీవించే విధంగా సహాయించి విశ్వాసంలో తప్పిపోకుండా సహాయం చేయని ప్రార్థన చేస్తాడు యేసు ప్రభు. ఇప్పుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. లిటరల్గా యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్న విశ్వాసం కొరకే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ కుమారుడు ప్రభుదాస్ అనేవాడు, నా దగ్గర ఉన్న శిష్యుడు, ఈ బిడ్డలు మీరు యేసు నా రక్తంలో కడగబడ్డారు, కానీ మీరు జీవిత యాత్రలో శోధనలో కష్టాల్లో ఉన్నారు. వీళ్ళు ప్రభు వారి విశ్వాసంలో తప్పిపోయే ప్రమాదం ఉంది. వీడు బలహీనుడు, ఎప్పుడైనా పడిపోవచ్చు, దీనికి సహాయం చేయి. ఏదైనా పడిపోతే మళ్ళీ ఏం చేస్తారు? వెంటనే ఆయన క్రీస్తు రక్తంలో కడుగుతాడు. సహాయం చేయి ప్రభు, మీరు నిలబెట్టు, ధైర్యపరచు, పడిపోకుండా కాపాడు అని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం పడిపోకుండా ఉండగలుగుతున్నాం. లేకపోతే మనలాంటి పాపులు దేవుని యొక్క మార్గంలో ఉండలేమిటి? క్రీస్తు ప్రార్థన తప్ప మళ్ళీ ఏది, క్రీస్తు విజ్ఞాపన తప్ప మళ్ళీ ఏది లక్ష్యం? మన కోసం ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా మర్చిపోతే ఎట్లా? రోమా 8:26 ఉచ్చరింపు సఖ్యముగా మూల్యతో ఆ ఆత్మ తానే మన పక్షముగా. అంటే భూలోకంలో మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ. పరలోకంలో మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు?
కుమారుడే యేసుక్రీస్తు వాడు. కాబట్టి రెండంతల ఆదరణ మనకు ఉంది. ఏ విశ్వాసం కూడా కృంగిపోవద్దు. నా జీవితంలో కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువు ఏం చేస్తాడు? నీకోసం ప్రార్థన చేస్తాను, నీ కష్టాలు తీర్చమని, నీకు సహాయం చేయమని తండ్రిని ఆయన వేడుకుంటున్నాడు. రెండవది, జీవిత తుఫాను ఎదుర్కొన్నప్పుడు యేసు నీకోసం ప్రార్థన చేస్తాడు. మొదటి ఆయన కొరకు వాగ్దానం ఇస్తాడు, లోకంలో శ్రమ కలిగిన బిడ్డను భయపడకంటాడు. రెండవది ఆయన నీకోసం ప్రార్థన. మూడవది చూద్దాం. మూడవది ఆయన ఏం చేస్తుందంటే హీ విల్ కమ్ టు మీ, ఆయన అవతకు వస్తాడు. చూద్దాం మాటలు 24:25 చూద్దారా, మత్తయి 14:24-25. అప్పటికా దూరం దానికి దూరంగా ఉండగా గాలి ఎదురైన అవలంబంలో కొట్టబడుచుండెను. రాత్రి 4 ఆయన సముద్రం మీద నడుస్తూ వారి ఎదుకు. మూడవది ఆయన ఏం చేస్తాడు? మన ఎదుకు వస్తాడు. హీ విల్ కమ్ టు మీ, ఆయన వస్తాడు. శిష్యులు తుఫాన్లో ఉన్నారు. ఇంకా దేవుడు ఎంతసేపు ఎక్కువ బాధపడినాడు? వారు రాత్రంతా తుఫాన్లో ఉన్నారు. ఏ జామున వచ్చాడు ఆయన? ఏ జామున వచ్చాడు అంటే రాత్రి 6 to 9 మొదటి జాము, 9 to 6 వాళ్ళు తుఫాన్లోకి పోయారు, సముద్రంలోకి పోయారు, సాయంకాలం పోయారు. 6 to 9 మొదటి జాము, 9 to 12 రెండవ జాము, 12 to 3 మూడవ జాము, 3 to 6 తర్వాత 6 అంటే 3 తర్వాత అప్పటిదాకా వారు తుఫాన్లో ఉన్నారు. ఎంత భయంకరమైన తుఫాన్ అది, మీరు ఆలోచించండి. అటువంటి తుఫాన్లో వారు, అప్పుడు వచ్చాడు యేసుప్రభువారు. యేసుప్రభువారు ఆయన ఆళ్ళ మీద నడుచుకుంటూ ఎందుకు వారి దగ్గరకు వచ్చాడు? యేసుప్రభువారు మనం చెప్పుకున్న గతంలో ఆయన మానవుడు, దేవుడు ఈ మెసేజ్ ఉంటుంది మీరు విన్నదే, తన మళ్ళీ మీకు ఒకసారి రిఫ్రెష్మెంట్ చేస్తాను అంతే. ఆయన మానవుడు, ఆయన దేవుడు. చూడండి, ఆయన మానవుని వలె దాహం ఉన్నాడు. ఎక్కడ చూసామో ఇంతకు పొద్దున సమయ యాకోబు బావుద్ద ఆయన మానవుని వలె దాహం ఉన్నాడు. కానీ ఒక దేవుడి వలె లేచి గాలి సముద్రాన్ని, అప్పుడే ఆయన మానవుడు, అప్పుడే ఆయన దేవుడు. డ్యూయల్ నేచర్స్ యేసు ప్రభువులో ఉన్నాయి. ఆయన సంపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. మరి మత్తయి సువార్త క్షమించాలి, మనం ఏం చెప్పుకున్నాం? ఆయన దాహం కొన్నాడు, దాహం కొన్నాడు, సమరేశ్వరికి జీవజలం ఇచ్చాడు, ఒక దేవుని వలె జీవజలం ఇచ్చాడు. మత్తయి సువార్త 8 ఆయన మానవుని నిద్రపోయాడు కదా. దేవుడు నిద్రపోతాడా? ఇశ్రాయేలు కాపాడేవాడు మరి యేసుప్రభు నిద్రపోయాడు. ఆయన ఎవరు? ఆయన మానవుడు, ఆయనలో మానవ స్వభావం. కానీ అదే సమయంలో ఆయన దేవుడు సుమ గాలి తుఫాను గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమాయను. ఆయన మానవులే ఆకలి కొన్నాడు. ఎక్కడ? మరి మార్కు సువార్త 11, మత్తయి సువార్త 26 అనుకుంటా. ఆ పరిస్థితిలో అక్కడ అందులో చెట్టు ఆయన శపించాడు, ఆకలి కొన్నాడు. కానీ అదే సమయంలో ఆయన దేవుడు, దేవుడికి ఏం చేశాడు? ఆయన దేవుడికి ఏం చేశాడు? చెట్టును శపించాడు. మానవుడిగా ఆకలి కొన్నాడు, దేవుడిగా ఆయన చెట్టును శపించాడు. మానవుడిగా నిద్రపోయాడు, దేవుడిగా తుఫాను గద్దించాడు. మానవుడిగా అమ్మా నిద్రపోద్దు, మానవుడిగా నిద్రపోయాడు, దేవునిగా ఆయన, మానవుడిగా దాహం కొన్నాడు, దేవునిగా ఆయన జీవజలం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మానవులే కన్నీరు విడిచాడు. ఎక్కడ? లాజరు సమాధి వద్ద నీవు నేను ఎట్లా ఇస్తామో మానవ ఏడ్చాడు ఆయన. జీసస్ బట్ యేసు కన్నీరు విడిచాడు, మానవుడిగా ఏడ్చాడు. కానీ అదే సమయంలో ఆయన దేవుడు, ఆయన నాడు లాజరు బయటికి రమ్మించుకున్న లాజరు బయటకు వచ్చేశాడు. ఆయన మానవుడు, ఆయన దేవుడు. ఇక్కడ మానవుడిగా ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. కానీ దేవుడిగా ఆయన ఏం చేశాడండి? ఏం చేసి నీళ్ళకి నడుచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన అప్పుడే మానవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. జీసస్ క్రైస్ట్ ఇస్ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్ అనే సంగతి మన రోజుగా. యేసుప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వారికి వద్ద వస్తా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? 26 ఆయన సముద్రం మీద నడుచుకుంటూ శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చెందిన కేకలు వేసిరి. కొన్నిసార్లు మనలో భయం ఎక్కువ ఉన్నప్పుడు దేవుడు కూడా ఎట్లా కనబడతాడు? యేసు ప్రభు వారు వాళ్ళతో ఉంటాడు ఆయన. ఎప్పుడు ఆయన 3.5 ప్రభుతో ఉన్న ఆయన చూసి వాళ్ళు ఏమంటున్నారు? భూతమని చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో భయం ఉంది కదా. 29:25 చదువుతారా, సామెత గ్రంథం 29:25. 29:25 భయపడటం వలన మనుషులకు గురి వచ్చును, యెహోవాయందు నమ్మకముంచుట వలన సురక్షితమందు. భయం అనేది మనుషులకు చంపుతుంది. ఫెయిత్ అండ్ ఫియర్ కెనాట్ డ్వెల్ టుగెదర్ ఇన్ ద సేమ్ హార్ట్. విశ్వాసం భయం కలిసి ఉండలేవు.
వారు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు యేసుప్రభువును చూసి అప్పుడు యేసుప్రభువు అన్నారు నేనే భయపడకుడే. అది మూడవ కారణం కదా. ఎందుకు చూసాం ఇప్పుడు మొట్టమొదటిగా నా జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఆ యేసుప్రభువు వారు నాతో యేసుప్రభువు వారి వాగ్దానాలను బలపరుస్తాయి. యేసుప్రభువు వారు నా జీవితంలో శ్రమను అనుభవించాడు, ఆయనే వీటి నుంచి విడిపిస్తాడు. ఒకటి. రెండవది, నా జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు యేసుప్రభువు ఏం చేస్తున్నాడు? నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రెండవది. మూడవది, నేను నా జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతుంది? యేసుప్రభువు నా అద్దెకు వస్తాడు. ఎన్నోసార్లు మా అద్దెకు వస్తాడు కదా, వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మనకు సమీపంగా ఉంటాడు. యేసుప్రభువు రాజుగా రాబోతున్నాడు. ఇంకెంతో కాలం మనం ఇక్కడ ఉంటాం భూలోకంలో. మనకు వచ్చే శ్రమలు కష్టాలు ఎప్పుడైనా యేసుప్రభువు మనల్ని వచ్చి ఈ కష్టాల నుంచి మళ్ళీ విడిపించి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. మూడవది ఏమిటంటే, యేసుప్రభువు వారు ఆయన వస్తాడు. అది మూడవ పాఠం. నాలుగవ పాఠం ఏంటంటే, వచ్చి ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎదురు వచ్చినట్టు నాకు సెలవమని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునందుకు ఇళ్ళకి నీళ్ళ మీద నడిచింది. మానవ చరిత్రలో ఒకే ఒక్క వ్యక్తి ఆ నీళ్ళ మీద నడిచింది యేసు ప్రభు తర్వాత ఎవరు? పేతురు. ఆ రికార్డు ఇప్పటికీ బద్దలు కాలేదు, ఇంకెప్పుడు బద్దలు కాదు. ఆ రికార్డు అలాగే ఉంటుంది. సచిన్ టెండూల్కర్ పెట్టే రికార్డ్స్ అన్ని కూడా ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు, కానీ నాకు తెలిసి పేతురు చేసిన ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. చాలామంది మీకు యూట్యూబ్లో చూడండి, నీళ్ళ మీద నడుస్తామని చెప్పి కొంతమంది స్టంట్ చేస్తున్నారు. అది ఉంటుందే, దాని వెనుక మ్యాజిక్ ఉంది, దాని వెనుక ఎన్నో లాజిక్లు ఉన్నాయి. అది ఉంటుందే. నీళ్ళ మీద నడవడాలంటే ఆ మానవుడు నీళ్ళ మీద నడవలేరు. మనకు డైనమిక్స్ చెప్తాయి, న్యూటన్ గమనీయమని చెప్తాయి. ఏం చెప్తాయంటే, మనం భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఆ రెండవ సూత్రం, మొదటి సూత్రం, రెండవ సూత్రం మీకు తెలుసు. మనం భూమి మీద ఎంత లోడ్ అప్లై చేస్తామో వ్యతిరేక దిశలో భూమి కూడా అంతే లోడ్ మన మీద అప్లై చేస్తుంది. కాబట్టి మనం చక్కగా భూమి మీద నడవగలం. కానీ నీళ్ళ మీద లోడ్ అప్లై చేసినప్పుడు నీళ్ళు వ్యతిరేక దిశలో అంత లోడ్ నీ మీద అప్లై చేయదు. కాబట్టి నీళ్ళలో మనం మునిగిపోతాం. భూమి నీళ్ళు ఒకటే కాదు, నీళ్ళు మనిషి మునిగిపోతాడు. గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉంది, కానీ మరి దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల ప్రకృతి నియమాలను కూడా అధిగమించింది విశ్వాసం. పేతురు భూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించాడు, న్యూటన్ గమ నియమాలను అధిగమించాడు, యేసుప్రభువు వారి మాట చొప్పున నీళ్ళ మీద నడిచాడు. నీళ్ళ మీద నడిచిన ఈ పేతురు ఇప్పుడేమైనా చూద్దాం. చూడండి 29, ఆయన రమ్మలు కానీ పేతురు ధోని దిగి యేసునందుకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచాడు, కానీ గాలిని చూసి భయపడి. అది వాస్తవానికి ఎవరు చూడాలి? ఇక్కడ వాస్తవానికి యేసుప్రభు వారు ఒక మాట శ్రమించారంటే, యేసుప్రభు అంటాడు ఆకాశము భూమి గతించి కానీ నా మాటలు ఏమాత్రం గతించు. యేసుప్రభు చెప్పాడు, నువ్వు రా అంటే ఏది ఏమైనా సరే, అల్లకల్లోలు కానీ సముద్రం ఏమైనా కానీ యేసు పేతురు యేసుప్రభు దగ్గరికి రావాల్సిందే. యేసుప్రభు వారు వాగ్దానం ఇచ్చాడు, యేసుప్రభు వారు మాట శ్రమించాడు. పేతురు ఆ ప్రభువా నేను ఎంతకు వస్తాడో యేసుప్రభు వారు రమ్మని చెప్పాడు. యేసుప్రభు వారు మాటలు పేతురు ఆనర్ చేయాల్సిన విశ్వాసం ఉండాల్సిన, కానీ ఆయన గాలిని సముద్రాన్ని చూసి భయపడి మునిగిపో సాగాడు. అందుకే బైబిల్ ఉంది ఫిలిప్పీ 12:1 ఏముంది, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు చూడాలి. విశ్వాసానికి ప్రారంభం ఆయనే, విశ్వాసానికి ముగింపు కూడా ఆయనే. ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ద ఫెయిత్, ఇంగ్లీష్లో బాగుంది. ద ఆథర్ తెలుగులో ఏముంది, కర్తయు కొనసాగిస్తాడు. కొనసాగిస్తున్నది ఇంగ్లీష్లో ఏంటంటే ద ఆథర్ అండ్ ఫినిషర్, అంటే విశ్వాసాన్ని ప్రారంభించేది ఆయనే, విశ్వాసాన్ని కొనసాగించేది ఆయనే, మూడవది విశ్వాసాన్ని ముగించేది అన్నీ ఆయనే. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. ఈ జీవిత యాత్రలో తుఫాను వంటి కష్టాలు మనకు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే మన గురి, మన లక్ష్యం యేసు మీదనే ఉండాలి. చూడండి ఆ మాటలు హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 4:1 ఎబ్రీ 3 మొదటి వచనం. ఇందువలన సహోదరులారా, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచడి. మన గురి, మన
మనిషిని ఎవరి మీద పెట్టాలంటే ఏసు మీద పెట్టాలి. మీరు పాస్టర్ మీద పెడితేరా ఏమవుతారు? గురి తప్పితే గురి తప్పినట్టు మునిగిపోతారు. ఇంకెవరైనా సంఘంలో ఉన్న బాధ్యతల సోదరులు పెడితేరా? నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ చూసి నడుచుకుంటుంటే ఇంక అయిపోయాయి. ఎవరు పరిశుద్ధులు కాదు, ఎవరు పరిపూర్ణులు కాదు, ఏసు ప్రభువే పరిపూర్ణుడు, ఆయన మనం చూడాలి. కాబట్టి విశ్వాసం ప్రతి ఈ పేతుడు ఆయన చూడకుండా గాలిని చూసి గాలిని సముద్రాన్ని చూశాడు, భయపడ్డాడు, మునిగిపోగేసాగాడు. ఆ పరిస్థితిలో యేసుప్రభు ఏం చేశాడ? యేసుప్రభు చెప్పిన మాట చూడండి, 29 మన పాఠం ఎప్పుడు మీరు టీంలో దాన్ని విడిచిపెట్టద్దు. ఆయన నమ్మలుగానే పేతుడు దూరం దిగి యేసు ముందుకు వెనుకకు నీళ్ళ మీద నడిచాడు. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. చూడండి, కేకలు వేయటం మొదలు పెట్టాడు. మనం ఏం చేయాలి? పేతుడికి మనకున్న తేడా ఏంటంటే మనం కూడా మునిగిపోతున్నాం. ఎక్కడ మునిగిపోతున్నాం? ఆ పేతుడేమో సముద్రంలో మునిగిపోతున్నాం, మనం లోకంలో ఆత్మీయ జీవితంలో మునిగిపోతున్నాం. కానీ మనకేం తెలియదంటే పేతుడికి తెలిసింది అంటే నేను మునిగిపోతున్నానో తెలిసింది. మనకేం తెలియదు అంటే నేను ఇంకా బాగున్నాను అనుకుంటాం. ఆత్మీయ జీవితంలో ఎన్నడో పతనమయ్యా పడిపోయాం, కానీ మనం ఇంకా నేను బాగున్నాను కాదు. మనం కూడా పేతుడు ప్రార్థన చేయాలి, ప్రభా నేను తప్పిపోయానయ్యా నన్ను క్షమించు, ప్రభా నేను బలహీనను నన్ను క్షమించు, ఆ లోకంలో పడిపోయాను పాపంలో పడిపోయాను ప్రభా నన్ను లేవనెత్తని యేసు ప్రభువారికి ప్రార్థన చేయాలి. పేతుడు ప్రార్థన చేశాడు. పేతుడు ప్రార్థన చేసినప్పుడు యేసు ఏమన్నాడు? నీ సాహు సాహు నన్ను చూడకుండా నేను గాలిని సముద్రాన్ని ఎవరు ఉండే నువ్వు భూమితేమో అన్నాడా? అక్కడ యేసుడు మనం మనం అంటాం, మనం అంటామంటే ఎందుకు చేసినావా ఎవరు చేయమంటే నేను చెప్పినా నీకు చేయి నీ కర్మను మరమించంటాం. కానీ యేసుప్రభు ఎప్పుడు అట్లా యేసుప్రభు వెంటనే చేయించాపి అంటే బలహీనమైన పరిస్థితుల్లో కూడా పడిపోయిన పరిస్థితుల్లో కూడా ఒక్క మాట చాలు, ఒక్క ప్రార్థన, సంక్షిప్తమైన ప్రార్థన. యేసుప్రభువా ఎవరు ప్రార్థన చేశాడు? ప్రభువా నన్ను రక్షించు అంతే. ప్రభువా నన్ను టైంలోనే కన్నా ప్రభువా నన్ను రక్షించమనే కానీ యేసుప్రభు వెంటనే దగ్గరికి వచ్చి రైతులు లేవనెత్తాడు. తన పిల్లలను యేసుప్రభు వారు పడిపోనియాడు, మునిగిపోనియాడు. ఏదైనా ఒక కారణం వల్ల మనం పడిపోయినా తిరిగి లేవనెత్తాడు ఆయన. ఒక మాట గుర్తుకొస్తున్నా, మీకా గ్రంథాలు మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా నా మీద అక్షయపోవద్దు, నేను కింద పెట్టను తిరిగిలేతును, నేను అంత కాలం కూర్చున్నాను. అది సైతాన్ చెప్పాలి మాటలు. సైతాన్ కొన్నిసార్లు మళ్ళీ పడవేసి పాపమును పడద్రోసి మళ్ళీ అపహాస్యం చేస్తాడు, మళ్ళీ చూసి నవ్వుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? నా శత్రువా నేను పడిపోయానని, నేను జారిపోయాను రక్షించవద్దు, నేను కింద పడినను తిరిగిలేస్తాను లేతును, ఆ అంధకారంలో కూర్చున్నాను. యెహోవా నాకు ఆ పడిపోయిన పేతులు మునిగిపోతున్న పేతులు లేవనెత్తాడు. మళ్ళీ కూడా ఈ విల్ హెల్ప్ మీ టు గ్రో ఇన్ ఫెయిత్, మన విశ్వాసంలో మన వృద్ధిలోకి తీసుకుని వస్తాడు. అది 4వది. ఇక 5వది ఏంటంటే చూడండి, యేసుప్రభువు చెప్పాడు అల్ప విశ్వాసి. ఎందుకు? ఆ రాత్రి 5 అద్భుతాలు జరిగాయి. ఎన్ని అద్భుతాలు? ఎన్ని? 5 చెప్పండి. 1 యేసుప్రభువు నీళ్ళ మీద నడిచాడు. 2వది పేతురు నీళ్ళ మీద నడిచాడు. 3వది మునిగిపోతున్న పేతుడిని యేసుప్రభువు వారు పైకి లేపాడు. అంతే కదా, అప్పుడు అద్భుతమే కదా. ఇట్ వాజ్ మిరాకిల్. మునిగిపోతున్న పేతుడును యేసుప్రభువు వారు నీళ్ళలోంచి లేపలేదు ఎవరన్నా? అది 3వ అద్భుతం. 4వ అద్భుతం ఏంటంటే నేను చదువుతాను, మీరు గమనించండి. వారు దోనిలో ఎక్కినప్పుడు గాలి అణిగను. అంటే దోనిలోకి ఇద్దరు యేసుప్రభువు ఆ దోనిలోకి రాగానే సముద్రం కాదు అణిగిపోయింది. 4వ అద్భుతం కదా. 5వ అద్భుతం నేను చెప్తాను, వారు దూరంలోకి ఎక్కిన వెంటనే ఆ యొక్క దూని చూడండి, ఆ మాటలు అద్దరికి వెంటనే తక్షణమే. మార్కు సువార్త ఆరవ అధ్యాయం మార్కు 6లో మాట్లాడినా, వారి దూరంలోకి వెళ్ళిన వెంటనే సముద్రంలోకి అద్దరికి ఎన్నో మాట్లాడుతుంది.
మార్కులేదు, మార్కులేదు. యోహాను ఉంది, యోహాను ఆటలు ఉందండి. యోహాను ఆటలు 21, యోహాను 21. కనుక ఆయన దూరం మీద ఎక్కించుకోవడానికి వారు ఇష్టపడేది వెంటనే ఆ దూరం వారు వెలుచున్న ప్రవేశమునకు. అంటే వారు ఎప్పుడో మధ్య సముద్రంలో ఉన్నారు, కానీ యేసుప్రభు ఆ దూరం ఎక్కగానే ఐదవ అద్భుతం ఏంటంటే, ఇంకా యేసుప్రభు వారు అనుకున్నాడు, నా శిష్యులు రాత్రంతా వారు తుఫాను చెప్తున్నారు, ఇంకా వారికి శక్తి లేదు, ధోని నడిపే ఓపిక లేదు, ఆ యొక్క షెడ్డు వేసి ఓపికలు చెప్పి యేసుప్రభు అందరికీ చేర్చాడు. ఐదు అద్భుతాలు, ఐదు అద్భుతాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, మళ్ళా యేసుప్రభు నిలబడి నడిచాడు. రెండు, పేతు నిలబడి నడిచాడు. మూడు, మునిగిపోతున్న పేతును యేసుప్రభు పైకి లేపాడు. నాలుగు, గాలి సముద్రం అణిగింది. ఐదు, వెంటనే ఆ యొక్క ధోని అందరికీ ఆ యొక్క గలే ప్రాంతానికి వెంటనే వెళ్ళిపోయింది. ఐదు అద్భుతాలు జరిగాయి. అప్పుడు వాళ్ళు ఆ దూలకి ఎక్కిన వెంటనే యేసుప్రభు వాళ్ళు చేతులు ఎక్కి నొక్కారట కదా. అమ్మ చూద్దాం, మత్తయి అంత దూరంలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏమన్నారు వాళ్ళు? ఆ తుఫాను అయినప్పుడు వాళ్ళు ఏమన్నారు? తుఫాను అయినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, ఈయన ఎవరో ఎట్టివాడో దాన్ని సముద్రం లోపరుచుకోమని చెప్పుకున్నారు. కానీ రెండవసారి వాళ్ళకి అర్థమైంది, ఈయన ఎవరో కాదు, ఈయనెవరో సాక్షాత్తు దేవుని కుమారుడు అని బొక్కాడు. ఈ మధ్యాహ్న వేళలో ఐదు విషయాలను సహాయం చేస్తాడు. మన కష్టాల్లో శ్రమలు ఆయన మనం విడిచిపెట్టాడు. మొదటి కూడా ఆయన వాగ్దానం చేత మనల్ని బలపరుస్తాడు. రెండవది ఆయన మన కొరకు ప్రార్థన చేస్తాడు. మూడవది ఆయన వస్తాడు. నాలుగవది వచ్చి సహాయం చేస్తాడు. ఐదవది, నా జీవితం అంతా ఆయన చూస్తూనే ఉన్నాడు, నన్ను అందరికీ చేర్చేవాడు ఆయన. దేవుడి వాక్యం దీవించి ప్రార్థన చేసుకున్నాడు.